మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ యోధుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక కార్యక్రమం అమలు అవుతోంది. ఇవాళ మూడు గ్యాస్ బండ్ల పథకం అమలు జరుగుతుంది. దానికి కృతజ్ఞతగా ఇవాళ మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అంటున్నావు, ఆ రోజున డ్వాక్రా ఉద్యమాన్ని బలోపేతం చేసిన చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి ఆ రోజున ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన చంద్రబాబు గారు, ఇవాళ ఉచిత గ్యాస్ బండ్ల పథకాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు గారు, అలాగే చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మీరు ఏం చేశారు ఐదేళ్లలో? ఏమి చేయలే. లక్షలాది వాగ్దానాలు చేసి ఒకటి కూడా అమలు చేయలేదు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం దోచుకుతున్నారు. ఇవాళ ఏదైతే ఇవాళ ఒక మద్యం విధానంలో పారదర్శక విధానం తెచ్చాం, ఇసుక ఉచిత ఇసుక ఇచ్చాం, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించాం, 4000 రూపాయల పెన్షన్ అమలు చేసాం, అన్నీ 100 రోజుల్లోనే నిన్ను చేసాం. ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చి 1వ తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తుంటే ఏమని మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీలో? మీరు చూస్తారు ఒక సంవత్సరంలో పెనుమార్పు చూస్తారు. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తా ఉన్నాం, రిపేర్లు మొదలు పెట్టాం, గ్రామీణ భారతానికి మళ్ళీ వెలుగులు తెస్తా ఉన్నాం. ఏమని మాట్లాడతారు వైఎస్ఆర్ పార్టీలో? బుద్ధి జ్ఞానం లేని వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.